సో అంటే దీంట్లో మేడం ఇంకో రెండు అడుగుదాం అనుకుంటున్నా. అంటే ఈ మిరియాలు తర్వాత హనీ అంటాం, ఈ రెండు కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ లో అంటే ఫుడ్ తీసుకునే పదార్థాల్లో ఇంక్లూడ్ చేయొచ్చు అంటారా? తప్పకుండా చేయొచ్చు. ప్రత్యేకంగా ఏంటంటే పసుపు తీసుకునే, మన గోల్డెన్ మిల్క్ అని చెప్తాం, పసుపు అండ్ పాలు ఈ రెండు కూడా ఏంటంటే మంచిగా మనకి కొంత యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. పసుపు అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాబట్టి మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. పసుపులో ఉండేటువంటి యాక్టివ్ ప్రిన్సిపల్ కర్కుమిన్ అని ఉంటుంది. కర్కుమిన్ మన శరీరంలోకి బాగా అబ్జార్బ్ అవ్వాలి, శరీరం బాగా గ్రహించుకోవాలి అంటే అందులో ఒక చిటికెడు మిరియాల పొడి వేసినట్లయితే మిరియాల్లో ఉండేటువంటి కొన్ని ఫైటోకెమికల్స్ ప్రిన్సిపల్ కాంపౌండ్స్ అవన్నీ కూడా ఈ కర్కుమిన్ ని మన కీళ్ళవాతం దగ్గర ఎక్కడైతే ఏ టిష్యూకి అయితే చేరవేయాలో ఆ టిష్యూకి చేరవేసే దాంట్లో సమృద్ధిగా బాగా చాలా మెరుగ్గా ఉపయోగపడుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక హనీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి హనీ కూడా ఆ పాలల్లో చేర్చుకొని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక అపోహ లాగా ఉంది మేడం, అంటే పాలల్లో కనుక హనీ కలుపుకుంటే కనుక చాలా వెయిట్ ఎక్కువ పెరుగుతుందని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనకు మెటబాలిక్ రేట్ ఏదైతే మనం జీర్ణ వ్యవస్థ అని చెప్తాం కదండి, జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేకపోయినా లేదా మీరు తీసుకున్నటువంటి హనీ అనేది నేచురల్ ఆర్గానిక్ హనీ కాకపోయినా చక్కెర పాకం ఇట్లాంటి రకరకాలు వస్తున్నాయి, దాని వల్ల కూడా క్యాలరీ కౌంట్ అనేది ఎక్కువయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇంటేక్ లో. సో అది కంట్రోల్ గా పెట్టుకొని జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే హనీ ఈజ్ ఎ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఆల్సో గ్లూకోజ్ అనేది మనకు తొందరగా దొరికేదానికి అవకాశం ఉన్నటువంటి ఒక మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ మ్యామ్, ఈ కీళ్ళవాతానికి సంబంధించిన సమస్యలు అంటే పేషెంట్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో ఏం సజెస్ట్ చేస్తారు? అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, కీళ్ళవాత సమస్యల్లో చాలా చక్కగా మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చక్కటి మంచిగా అంటే కాంప్లికేషన్ సైడ్కి వెళ్ళడం, కాళ్ళు వంకర్లు పోవడం, వేళ్ళు వంకర్లు పోవడం అట్లాంటి కండిషన్స్ వెళ్ళిపోయిన వాళ్ళను కూడా మాక్సిమం మంచిగా, ఒకటేంటంటే ఇందులో ఫస్ట్ మేము చేసేది జఠరాగ్ని మెరుగుపరిచేదానికి ఒకటి, రెండోది వ్యాధిని పురోగమ అంటే నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అవ్వకుండా లక్షణాలను అక్కడికి ఆపడం, లక్షణాలని వెనక్కి తగ్గించుకున్న వెళ్ళేదానికి చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. తర్వాత దోషాలని మన శరీరంలో వాత దోషం పెరుగుతుంది, అదేవిధంగా కఫదోషం పెరుగుతుంది కాబట్టి పంచకర్మలను ఉంటాయి అంటే వమన విరేచన వస్తి నస్య శిరోధార ఇట్లాంటివన్నీ కూడా పంచకర్మలు ఉంటాయి. ఈ పంచకర్మలు చేయించుకుంటూ ఉండటం వల్ల మన శరీరంలో పెరిగినటువంటి వాతదోషం కానీ కఫదోషం కానీ వస్తి కర్మల ద్వారా అంటే పర్రెక్టల్గా ఇచ్చేటువంటి మెడికేషన్స్ ద్వారా వాతాన్ని త్వరగా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటువంటి గుణాలు ఉండేటువంటి ఔషధాలు ఉంటాయి. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, వ్యాధుల్ని లక్షణాల తీవ్రతను తగ్గించవచ్చు, అదేవిధంగా వ్యాధి లక్షణాలు ఇందులో తమాషా అయిన విషయం ఏంటంటే కొన్ని రకాల కొన్ని సందర్భాల్లో లక్షణాలు క్రమంగా తగ్గుతున్నట్లు అనిపిస్తాయి, తర్వాత మళ్ళీ ఏదో ఒక రోజు సడన్ గా అసలు అన్బేరబుల్ పెయిన్ రావటము, బాగా ఇబ్బందికరమైనటువంటి కండిషన్స్ లో ఉండటము, అడుగు తీసి అడుగు వేయలేకపోవటము, జ్వరం రావటం ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి. సో అందుకని జాగ్రత్తగా మొదటి నుంచి కూడా తీసుకునేటువంటి ఆహారంలో మంచిగా ఆహారం ఉండేలాగా అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం కదండి, ఆ విధంగా ఉండేలాగా తీసుకోవటము అండ్ ఆల్సో ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్రెష్ ఆకుకూరలు పెట్టుకోవటము, కూరగాయలు పెట్టుకోవటము, ఏ రోజు వండిన పదార్థాలు ఆ రోజే తీసుకోవటము, అంతేకాకుండా వ్యాయామం మస్ట్గా పెట్టుకోవటం, నిద్ర కరెక్ట్ టైంకి పోవటము, వేకువజామునే లెగ్గవటం అంటే స్లీపింగ్ అవర్స్ మెయింటైన్ చేయడం ప్రాపర్ అంటే ఓవరాల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్తాం. చిన్న చిన్న మార్పులు చేసుకున్నా కూడా చాలా లక్షణాల్లో చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్లో మేము ఇచ్చేటువంటి మందులు చాలా రకాలైన మందులు ఉన్నాయి, ఒకటి వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి ఉన్నాయి, అదేవిధంగా వ్యాధి లక్షణాలు పురోగమించే ఎక్స్ట్రా కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి ఉన్నాయి అండ్ ఆల్సో ఓవరాల్గా హెల్త్ని ఇంప్రూవ్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, కీళ్ళ వాతానికి సంబంధించి కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే చక్కగా ఈ లక్షణాల నుంచి కొంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా అవసరము, అలా తీసుకోవటం వల్ల త్వరగా తగ్గేదానికే అవకాశం ఉంది.